Zombie Apocalypse. హలో గైస్, వెల్కమ్ టు జింబో గేమింగ్. ఈరోజు అయితే మనకి కొత్త ఈవెంట్ అయితే వచ్చింది. ఆ కొత్త ఈవెంట్, కొత్త ఫేడెడ్ వీల్ ఈవెంట్ ఏంటంటే కనుక ఇది మన థామ్సన్ అయితే ఇచ్చాడు. సో ఇదైతే ఈవో గన్ స్కిన్ కాదు, ఇదైతే ఈవో స్కిన్ కాదు బ్రో. అయితే డ్యామేజ్ అండ్ రేంజ్ అయితే డబుల్ రేంజ్ అండ్ సింగిల్ డ్యామేజ్ అండ్ మ్యాగజైన్ అయితే మైనస్ ఇచ్చాడు. సో మనకి లాస్ట్ టైం వర్కౌట్ అయిన ట్రిక్ దీనికి వర్కౌట్ అవుతుందా లేదా చూద్దాం ఒకసారి. సో ఒకసారి అయితే నేను ఓపెన్ చేస్తున్నాను, సెలెక్ట్ చేస్తున్నాను బ్రో. సో నేను బేసిక్గా ఎప్పుడు చేసేది ఏంటంటే మ్యాక్సిమం ఇదే బ్రో. ఫస్ట్ అయితే ఫ్రాగ్మెంట్ ఒకటి, మనకి మ్యాజిక్ యూ ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి కదా, సో ఫ్రాగ్మెంట్ అయితే ఒకటి నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో బేసిక్గా ఏంటంటే సెకండ్ది నేను పెట్ అనేది సెలెక్ట్ చేసుకోవట్లేదు, దాంతోపాటు అండ్ పెట్ ఫుడ్ అయితే నేను సెలెక్ట్ చేసుకోను, లేదా ఈ ప్యాడ్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి లేదు బ్రో, ఆప్షన్ లేదు కదా. సో మనకు పారాషూట్ సెలెక్ట్ చేసుకుందాం లేదా బ్యాగ్ సెలెక్ట్ చేసుకుందాం. సో బ్యాగ్ అయితే నేను తీసేస్తున్నాను బ్రో. మ్యాక్సిమం ఏంటంటే కనుక ఇక్కడ నార్మల్గా ఉన్నాయి చూడండి. సో ఇవి అయితే మీరు తీయొద్దు బ్రో. నార్మల్గా అంటే ఏంటి అంటే ఈ బ్యాక్గ్రౌండ్ చూడండి ఒకసారి, ఈ పెట్ ఫుడ్ వెనకాల చూడండి నల్లగా ఉంది. సో ఈ ఐటమ్స్ అయితే తీయొద్దు, అంటే ఈ నాలుగు ఐటమ్స్ ఓకేనా, ఈ నాలుగు ఐటెంలు తీయొద్దు. ఈ నాలుగు కాకుండా మిగిలిన తీయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మిగిలిన రెండు కూడా రేడ్ ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి, సో మనకి ప్రైజ్ అనేది వచ్చే అవకాశం ఈజీగా ఉంటుంది. సో నేనైతే దీన్ని సెలెక్ట్ చేశాను ఇప్పుడు. సో ఈ రెండు అయితే నేను సెలెక్ట్ చేశాను బ్రో, కన్ఫర్మ్ చేస్తున్నాను. సో కన్ఫర్మ్ చేసేసాను. సో లాస్ట్ టైం మనకు వర్కౌట్ అయిన ట్రిక్ వర్కౌట్ ఉందో లేదో చూద్దాము. వర్కౌట్ అయితే ఏముంది, ప్రాబ్లం లేదు. వర్కౌట్ అవ్వకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇలా చేయకూడదని మీకైనా ఒక ఇలా చేస్తే రాదు అని కూడా మీకు ఐడియా ఉంటుంది. సో నా దగ్గర ఇప్పుడైతే 460 డైమండ్స్ వరకు ఉన్నాయి. సో నేనైతే స్పిన్ చేస్తున్నాను, ఎన్ని డైమండ్లు వరకు, ఈ 460 డైమండ్స్ వరకు నేను స్పిన్ చేస్తున్నాను బ్రో. సో ఫస్ట్ అయితే ఫ్రీ స్పిన్ చేసేద్దాం. ఫస్ట్ ఫ్రీ స్పిన్ అయితే నేను చేసేసాను బ్రో. ఓకే, సో మనకు తెలియదు ఏముంది, ఫస్ట్ స్పిన్కి అయితే మ్యాక్సిమం రాదు. సో సెకండ్ స్పిన్ అయితే చేస్తున్నాం బ్రో. సెకండ్ స్పిన్ ఏదో వచ్చింది. ఓకే, సో థర్డ్ స్పిన్ అయితే 19 డైమండ్స్ కూడా తిప్పుతున్నాను ఒకసారి. 19 తిప్పే ముందు ఒక చిన్న పని చేద్దాం, ఇదేంటంటే గోల్డెన్ రాయల్లోకి పోయి ఒక స్పిన్ చేద్దాము, మళ్ళీ ఇంకొక స్పిన్ చేద్దాం అండ్ అలాగే దీన్ని స్క్వాడ్లో పెడదాం ఒకసారి. ఇంతకుముందు ఓల్డ్ ట్రిక్స్ బ్రో ఇవి పనిచేస్తాయని అనుకుంటున్నాను మ్యాక్సిమం. ఇవన్నీ ఓల్డ్ ట్రిక్స్ అంటే ఎప్పుడో ఈ సేమ్ ఏ విధంగా చేస్తే పని అయ్యేది, అంటే గ్రూప్లో ఉన్నప్పుడు పైన నోటిఫికేషన్ వచ్చేది చూడండి, ఆ టైం దాన్ని క్లిక్ చేస్తే వచ్చేది. సో మనకి ఇప్పటివరకు టోటల్గా 3 స్పిన్స్ అయితే కంప్లీట్ అయినాయి, ఒక ఫ్రీ ఇంక్లూడింగ్ ఫ్రీ స్పిన్తో టోటల్గా 3 స్పిన్లు కంప్లీట్ అయినాయి బ్రో. సో ఇప్పుడు 4 స్పిన్, 39 డైమండ్స్ చేస్తున్నాను. నా లెక్క ప్రకారం నెక్స్ట్ ఈ డాష్ బోర్డ్ వచ్చింది అనుకుంటున్నాను నేను. ఓ మ్యాన్, సిటీ మ్యాన్, ఆల్రెడీ పారాషూట్ ఉంది బ్రో, పారాషూట్ తీయాల్సింది. నేను పారాషూట్ తీసుంటే అది వచ్చేదా, రైట్ చూద్దాం. ఇక కేవలం 4 ఐటెంలు మాత్రం మిగిలి ఉన్నాయి. సో 4 ఐటెంలు ఇది వచ్చేసింది. ఇంకా మనం 99 తిప్పే ఛాన్సెస్, డైమండ్ సరిపోతాయా? సో 99 అండ్ 199 అయితే నేను తిప్పుతాను బ్రో. 199 ఇస్తాడా, 299? ఓ మ్యాన్, సిటీ మ్యాన్. సో ఇంకా 2 అయితే ఉన్నాయి మనకి. సో 199 నేను తిప్పుతున్నాను. నా దగ్గర ఇంకా అయితే ఫైనల్ స్పిన్ బ్రో. అరే మ్యాన్, వచ్చేసింది బ్రో. సో ఈ ట్రిక్ అయితే 199 బ్రో, మ్యాక్సిమం నాకు 99 లోపే వస్తుంది, 199కి వచ్చింది ఈసారి. సో లక్ అయితే నాకు కొంచెం బాగానే ఉంది బ్రో. సో ఇది మనకు ఆల్రెడీ చూసాం కదా దీనికి స్పిన్ అయితే ఏంటి అనేది అండ్ దీని యాట్రిబ్యూట్స్ అనేది ఏంటో చూసాం కదా. సో మనకి డాష్ బోర్డ్ అయితే తీయాల్సిన అవసరం లేకుండా చక్కగా 199 డైమండ్స్ లోపే, అంటే టోటల్గా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నా దగ్గర 400 డైమండ్స్ ఉన్నాయి బ్రో. ఆ 400 డైమండ్స్లో మొత్తం వచ్చేసి ఇంకా నాకు 26 డైమండ్స్ ఇంకా ఆల్రెడీ మిగిలి ఉన్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి, మీరు ఒక్కసారి ర్యాండమ్గా ట్రై చేయండి బ్రో, ఎందుకంటే ఈ బేస్గా మాత్రం మీకు ఖచ్చితంగా మ్యాజిక్ ఫ్రాగ్మెంట్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఐటమ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి,
అంటే నేను చెప్పినట్టు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మీకు ఆరెంజ్ ఐ మీన్ పింక్ కలర్లో ఉంది కదా, ఇలాంటి ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు వచ్చే అవకాశం చాలా చాలా తక్కువగా, స్పీడ్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా? బాయ్ గాయస్, టేక్ కేర్ అండ్ లవ్ యూ ఆల్ గాయస్, హ్యాపీ బోయా. ఈ ట్రిక్ కనుక మీకు వర్కౌట్ అయితే కనుక కింద కమెంట్ చేయండి, అండ్ అలాగే ఈ ట్రిక్ అనేది మీకు వర్కౌట్ అవ్వకపోయినా కూడా కమెంట్ చేయండి బ్రో. ఎందుకు కమెంట్ చేయండి అంటున్నానంటే, అన్న నేను ఇలా తిప్పాను నాకు ఇలా రాలేదు అంటే కనుక మన వాళ్ళు ఈ కమెంట్ చూసిన వాళ్ళు, మీ కమెంట్ చూసిన వాళ్ళు, సో ఇలా చేయకూడదు మనం, ఇంకా వేరేదైతే సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి చేసుకుంటారు. సో వచ్చే అవకాశం ఉంటుంది బ్రో. అండ్ అలాగే మీకు దీనికి ఏదైనా మసాలాలు లాంటివి ఏదైనా యాడ్ చేయాలంటే కనుక ఇక్కడ చూడండి, మీరు గ్రూప్లో పెట్టండి, ఆటోమేటిక్ గ్రూప్లో అయితే పెట్టండి, లేదా మీరు నలుగురు ఉన్నా పర్లేదు. పైన ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూడండి, ఇక్కడ ప్రొఫైల్ కింద స్క్రోల్ అవుతుంది కదా, ఈ స్క్రోల్ అయ్యే దగ్గర మీకు పొరపాటున ఎప్పుడు కనిపిస్తే, అంటే మనకి ఇప్పుడు ఫేడెడ్ వీల్లో ఇది వచ్చింది అనే, అదే పలానా వ్యక్తికి థమ్సన్ అయితే వచ్చిందని ఎప్పుడు కనపడుతుందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసి ఓపెన్ చేయండి. ఇంకా తక్కువ స్పిన్స్కి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది బ్రో. అది ఓల్డ్ ట్రిక్ బ్రో, ఇదైతే చాలా పాత ట్రిక్, ఇదైతే ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇది మన నాకౌట్ గేమింగ్ ట్రిక్ అనమాట ఇది. అండ్ ఫ్రీ ఫైర్లో మీరు ఎక్కడో లెజెండ్స్ని చూసుంటారు ట్రిక్కులు చేయడానికి, కనిపెట్టడానికి, కానీ ఇది తిన మాత్రం కరెక్ట్గా ముహూర్తాలు పెట్టి మరీ ఓపెన్ చేస్తాడు, అండ్ లక్కీ టైం కూడా చెప్పేస్తాడు ఈజీగా. సో నో, మీరు వీలైతే నాకౌట్ గేమింగ్ వీడియోలు కూడా చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి ఈ ట్రిక్కులకి అయితే కనుక. ఇది నేను ఈ మధ్య చేస్తున్నాను బ్రో, నాకు ఏంటంటే లక్ అనేది అట్లా తగులుతుంది మరి. ఎక్కువగా నేను ఓపెన్ చేసేది మార్నింగ్ 5 to అంటే మార్నింగ్ 5 to 9 లోపే బ్రో మ్యాక్సిమం ఓపెన్ చేస్తుంది అన్నీ కూడా, లేదంటే ఈవినింగ్ 6 తర్వాత నేనైతే ఓపెన్ చేసి ఈ విధంగా చేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో ఎవ్రీవన్, లవ్ యూ ఆల్ గైస్, అండ్ హ్యాపీ బోయా. మంచిగా చదువుకోండి అందరూ కూడా, గేమ్ జస్ట్ తక్కువ ఆడుకోండి, మీకు ఇలాంటి గేమ్లు కొన్ని 100,000 క్రియేట్ చేయొచ్చు బ్రో. ధన్యవాదాలు.